కోటగడ్డలో వెలసిన హజరత్ ఉస్మానుల్లి బాబా దర్గాలో ఈ దినం నిన్న గంధము, ఈ దినం ఉరుసు, రేపు తహ్లీల్ ఫాతిహ జరుపుకోవడము. మన ఉస్మానుల్లి బాబా మన మదనపల్లి పట్టణంలోనే హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతిగా నిలిచిన మహాగురువు. ఆయన ఆశీర్వాదము తీసుకునేదానికి ప్రతి ఒక్క హిందూ ముస్లిం సోదరులు వేలాది మందిగా హజరత్ ముస్తాన్ బాబా దర్గాకు చేస్తారు. ఈ సంవత్సరం చాలా గొప్పగా జరిగింది. మన మదనపల్లి ఎమ్మెల్యే ముహమ్మద్ నవాల్ పాషా గారి ఆధ్వర్యంలో నిన్న అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైన విషయము. కమిటీ మెంబర్లంతా కలిసి ఎమ్మెల్యే గారికి, మన ఎంపీ నితిన్ రెడ్డి గారికి, మన మంత్రి ఎదిరి రామచంద్ర రెడ్డి గారికి అందరూ కలిసి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఈ సంవత్సరము మంచి వర్షాలు పడి అంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఈ కరోనా మహమ్మారి కూడా మా గురువు గారి దీవెనలతో దూరం అయిపోవాలని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరూ మదనపల్లి పట్టణంలో సుఖశాంతం పొందాలని ఆరోగ్యంగా ఉండాలి. ముస్తాన్లీ దర్గాసిన మదన ముస్తాన్లీ బాబా 200 సంవత్సరాలకు ముందు మదనపల్లి ఆయన అరబ్ దేశాల నుంచి వచ్చినారు. ఆడు వచ్చి నిలిచి అందరి వారితో కుల మతాలతో అందరితో కలిసి వచ్చి ఉండేవారు. ఆయన వల్ల అందరికీ ఆశీస్సులు దొరుకుతుండేది. అందరి వల్ల అందరూ ఆయనకు దీవెనతో అందరికీ చూస్తూ ఆయనకు సంతోషంగా ఉండేవాళ్ళు. ఆయనకు అందరితో కలిసి ప్రార్థన చేసి అందరితో బాగుండేవాళ్ళు. ఆయన అంత మహిమ కలిగిన వాళ్ళు. ముస్తాన్లీ బాబా మహత్యాలు ఈయన హిందూ ముస్లిం అందరూ చూసినారు. పెద్ద పెద్ద వాళ్ళు చూసి ఆయన వచ్చి ఆయన కోరిక ఆయన కోరుకుని నిర్వహిస్తాయని నమ్మకము. ఆయన ఈరోజు గంధము, రేపు ఊరుసు, ఈరోజు నిన్న గంధము, ఈరోజు ఊరుసు, రేపు తహ్లీల్ ఫాతిహ వైభవంగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతుంది. బయట ఊరుంటే చాలా మంది వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు ఆ స్వామి. ఈ కరోనా వ్యాధి కూడా తొలగిపోవాలని స్వామిని ప్రార్థించి అందరూ సుఖ సంతోషం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము.